ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి నిన్న మొన్నటిదాకా లోపల చట్టా పట్టాలేసుకుని తిరిగిన వైసీపీ బీజేపీలు ఇప్పుడు మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి మొన్న విశాఖ వేదికగా జరిగిన సభలో అమిత్ షా శ్రీకాళహస్తి గడ్డపై జేపీ నడ్డా ఎప్పుడూ లేనిది వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు నిధులు తాము ఇస్తే ఫోటోలు ముఖ్యమంత్రివి పెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు దీంతో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో మొన్నటి దాకా బీజేపీని పల్లెతో మాటలు కూడా అనని వైసీపీ నేతలు బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేపీ నడ్డా అమిత్ షాపై తీవ్ర స్థాయిలో అయితే ఇన్నాళ్ళు ఒకరికొకరు సహకరించుకొని ఎన్నికల ముందు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇన్నాళ్లుగా లోగొట్టుగా సాగుతున్న వైసీపీ బీజేపీ మైత్రి నిజంగానే చెడిందా లేదా ఇరు పార్టీలు కావాలని ఎన్నికల సమయం దగ్గర పడగానే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ హామీలను నెరవేర్చకుండా ఉంటూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయేలా చేసే ప్రయత్నము అని ప్రజల్లో చర్చ నడుస్తోంది అయితే వైసీపీ బీజేపీ ఫైట్ పై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది ఇన్నాళ్లు టీడీపీతో పొత్తుకు ససేమిరా అన్న బీజేపీ అధిష్టానం తాజాగా చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కావడంతో టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు వార్తలు వినిపిస్తున్నాయి అందుకే బీజేపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా ఇరు పార్టీలు ఇన్నాళ్లు ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలకు దిగడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి